వెంకటేశాయ వేద పరిచయం కార్యక్రమానికి స్వాగతం. వేదం సమస్త ధర్మానికి మూలం, వాస్తవమైనటువంటి జ్ఞానానికి మూలాలు వేదాలు. ఈ వేదాలు ప్రకృతి ధర్మాలను, మానవ ధర్మాలను తెలియపరుస్తూ సనాతన హిందూ ధర్మానికి మూలాలు అయ్యాయి. ధర్మమే మూలంగా ఉండే జీవన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి తరం ధనంపై ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా వేద విద్య వెనకబడుతోంది. వేదాలను అధ్యయనం చేయించే గురువులు లభించటం లేదు. కొన్ని వేదాలను ఎక్కడో కొంతమంది పండితులు మాత్రమే చదవగలుగుతున్నారు. వీటన్నిటినీ సంరక్షించాలన్న తలంపుతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గత 4 దశాబ్దాలుగా వేద విజ్ఞానం ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించి వేద పాఠశాలలను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో గొప్ప వేద విద్యను అందరికీ చేరువచేసి భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక వనరులతో వెలుగొందుతున్న తిరుపతి పట్టణంలో శేషాచల శ్రీనివాసుని పాదాల చెంత వేద పరిరక్షణే ధ్యేయంగా 2006వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. టీటీడీ ఆర్థిక సాయంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి బాటలు నడుస్తోంది. నమస్కారం గురుగారు. వేదం యొక్క అర్థాలు తెలుసుకోవడం లోకంలో చాలా కష్టమని చెప్తూ ఉంటారు. సామాన్యమైనటువంటి సంస్కృత పండితులకు కూడా వేదంలో ఉండేటువంటి సంస్కృతం అర్థం కాదని, అది ప్రౌఢంగా ఉంటుందని, దైవీకంగా ఉంటుందని, దాని అర్థాలు తెలుసుకోవడం చాలా కష్టమని చెబుతూ ఉంటారు కదా. మరి వేదం యొక్క అర్థం తెలుసుకోవాలంటే ఏమి మార్గం మనకు లభిస్తుంది? ఎలా మనం వేదం యొక్క అర్థాలను తెలుసుకోగలుగుతాం? అర్థం తెలియకుండా అది చదివే ప్రయోజనం ఏముంటుంది కనుక? కాబట్టి వేదార్థాలను తెలియజెప్పేటువంటి మార్గాలు ఏమున్నాయి, వాటి గురించి వివరిస్తారా? వేదం యొక్క అర్థం ప్రాచీన కాలంలో అధ్యయన విధానంలోనే ఉన్నది. అంటే ఏమిటి, ఉపాకర్మ అని లోగడు అనుకున్నాం. ఉపనయనం అయిన తరువాత ఉపాకర్మ అని చేస్తారు. ఆ ఉపాకర్మ చేసిన తరువాత వేదాధ్యయనం ప్రారంభిస్తారు పూర్ణిమ నాడు. ఆ తర్వాత పుష్యశుద్ధ పూర్ణిమ వరకు వేదాధ్యయనం చేయాలి. పుష్యశుద్ధ పూర్ణిమ నుండి మళ్ళీ శ్రావణ శుద్ధ పూర్ణిమ వరకు ఆ మధ్యలో అధ్యయనం చేసినటువంటి వేదాన్ని గట్టిపరచుకుంటూ అంగములను అధ్యయనం చేయాలి. చేస్తే ఏమవుతుంది, మంత్రార్థాలతో మంత్రము అర్థము, అంటే వేదము అర్థము రెండూ కూడా వాడికి అధ్యయనంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ షడంగ వేదాధ్యయనానికి కాలం 12 సంవత్సరములు అని చెప్పారు. ఆ అంగములతోటే అర్థములను తెలుసుకోగలిగిన శక్తి ప్రాచీనులకు ఉండేది. సరే, తర్వాత కాలాల్లోకి వచ్చేటప్పటికీ అధ్యయన విధానాలు వేదం ఒకటే అధ్యయనం చేస్తే చాలనే పరిస్థితి ఇవాళ ఎలా ఉన్నదో అట్లా వచ్చే వరకు పరిణామాలు చెందింది. అప్పుడు షడంగ సహితమైనటువంటి వేదముతో అధ్యయనం చేసిన కాలంలో ఆ షడంగములను చూపిస్తూ ఈ చదువుకున్న ఆ సంవత్సరంలో చదువుకున్నటువంటి మంత్రములకో వేదమునకో అర్థాన్ని గురువులు సూచిస్తూ ఉండేవారు. ఇది తరువాతి కాలంలోకి వచ్చేటప్పటికి పరిణామం వచ్చి కేవలం వేదమే అధ్యయనం చేస్తూ అంగములను కూడా అధ్యయనం చేయడం మానేసేసి ఎప్పుడైతే అధ్యయన పరంపర వచ్చిందో అర్థమును తెలుసుకునేటటువంటి అవకాశం లేకుండగా కేవల వేదాధ్యయనం అనేటటువంటి విధానం వచ్చింది. ఇది చూచినటువంటి విద్యారణ్య స్వామి వారు వేదం యొక్క అర్థం లోకానికి తెలియాలి కదా అని చెప్పి దానికి భాష్యాలు రాశారు. షడంగములు కలిపితేనే కానీ వేదములకు అధ్యయన అర్థం అనేటువంటి తెలుసుకోలేరు అని చెప్పి షడంగ అవిరోధముగా విద్యారణ్య స్వామి వారు భాష్యం రాశారు. అప్పట్లో ఆయన ఉదాహరణ కూడా ఇస్తారు. పైగా కేవలం మంత్రములకు అర్థం రాస్తే సరిపోదు, ఏ మంత్రమునకు ఏ బ్రాహ్మణము సంబంధించి ఉన్నదో ఆ బ్రాహ్మణాన్ని ఉదహరిస్తూ దానికి సంబంధించినటువంటి కల్పసూత్రములు బోధాయనుడు రాసినటువంటిది, ఆపస్తముడు రాసినది, వీలుంటే రెండూ కూడా ఉదహరిస్తూ అప్పుడు ఈ మంత్రార్థమో మంత్రార్థో వన్యతే అని చెప్పి ప్రారంభించారు ఆయన. అంటే ఇవన్నీ లేకపోతే ఆ అర్థం తెలియదు అని. కేవలం బ్రాహ్మణము కేవలం మంత్రం అధ్యయనం చేసేసిన ఈ మంత్రమునకు సంబంధించినది ఈ బ్రాహ్మణము అని తెలియడం కూడా అవసరం.
ఆ తెలిసేందుకోసమని అట్లా రెండింటినీ అనుసంధానం చేస్తూ భాష్యాలను రాశాను. వీటి సాయం కల్పసూత్రంలో ఈ మంత్రానికి వినియోగం ఎక్కడ చెప్పాడో అవి కూడా కావాలి. వేదాల్లో అన్ని మంత్రాలకు వినియోగం పూర్తిగా చెప్పలేదు ఈ వేదంలో, మిగిలిన వేదాల్లో ఎక్కడో చెబితే చెప్పుండవచ్చు. ఆ చెప్పినటువంటి దాన్ని వేదంలోనే ఒక చోట్లో అల్లా మంత్రం వీళ్ళు చెప్పకూడదు, అల్లా మంత్రం వాళ్ళు చెప్పాలి, ఈ మంత్రం వాళ్ళు చెప్పకూడదు అంటూ ఇట్లా విభాగాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏ ఏ మంత్రాలు ఎవరెవరికి చెప్పాలో, ఉదాహరణకి లోకంలో ఏదో అనుకుంటూ ఉంటారు తప్ప, అశ్వమేధ యాగం ఉన్నది, నేను వేదాలు వెల్లించాను, నేను బ్రాహ్మణుడిని, నేను చెయ్యవచ్చా, చీ పో అంది వేదం, నేను అశ్వమేధ యాగం చేయకూడదు, అది క్షత్రియులే చెయ్యాలి. అలాగే వైశ్యస్తోమం ఉన్నది వైశ్యులే చెయ్యాలి, రాజసూయం ఉన్నది రాజులే చెయ్యాలి, వీళ్ళు ఏదో బృహస్పతి సోమం ఇట్లాంటి కృతు అది బ్రాహ్మణులే చెయ్యాలి అని అట్లా వాళ్ళు ఆ వర్ణ విభాగాలతో కర్మలను విధించి ఉంచింది వేదంలో. వాటి స్వరూపము వాటి అర్థము మనకి పూర్తిగా తెలియడం కోసం అని చెప్పి విద్యారణ్య స్వామి వారు భాష్యాన్ని వ్రాశారు. ఆయన షడంగములతో కూడుకున్నటువంటి నాలుగు వేదాలు వెల్లించి ఉన్నారు కనుక ఈ వీటికి విరోధం లేకుండా చక్కనైన రూపంలో అర్థం రాశారు. ఇంకా భట్టభాస్కర భాష్యమని విద్యారణ్య స్వామికి పూర్వమందే పుట్టింది యజుర్వేదానికి. ఆచార్యై రేవముక్తం అని వీరు స్పష్టంగా ఆచార్యులనే పేరుతో వారిని గౌరవిస్తూ కూడా ఉదాహరణ చేస్తూ ఉంటారు విద్యారణ్య స్వామి వారు. అంటే భట్టభాస్కర భాష్యమే ప్రాచీనమైనది, కానీ ఆయన షడంగ అవిరోధంగా రాయలేదు, వ్యాకరణ ప్రాధాన్యంగా రాశారు. షడంగాలతో అన్వయం చేయాల, అన్వయం షడంగములతో కలిపి రాస్తే విరోధం ఉండదు. షడంగములను విడిచిపెట్టేసేసి కేవలం మంత్రార్థం రాసేస్తే వ్యాకరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో ఏమైంది, కొన్ని కొన్ని మంత్రాలకి అర్థం అక్కడ ప్రసక్తమైన దానికి లేకుండగా మార్పు వచ్చింది కొంచెం. ఆ కారణం చేత దాన్ని పరిపూర్ణం చేయడం కోసం షడంగ అవిరోధముగా రాశారు వీరు. షడంగ అవిరోధముగా రాశారని అనాలి తప్ప షడంగములతోటి కలిపి రాశారనడానికి లేదు. ఆయన అలా మా గురుగారు నాకు భాష్యం చెప్పినప్పుడు ఒక మాట ఒకటి చెప్పారు, ఏమని, విద్యారణ్యులు ఆ పంక్తికి అట్లా ఎందుకు రాశారు అర్థం, ఇంకోలా ఎందుకు రాయలేదు అంటే, షడంగములను చూస్తే శాస్త్రాలు చదువుకుంటే అప్పుడు అలా ఎందుకు రాశారో తెలుస్తుంది. అంటే అవన్నీ జోడించి వాటికి విరోధం రాకుండానే ఆ అర్థాన్ని మార్గంలో నడిపించేశారు. ఇలాగే ఎందుకు చెప్పారు, ఆ పక్క మార్గంలోకి ఎందుకు చెప్పకూడదు అనంటే, అదిగో వాటిని చూస్తే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు, కాబట్టి శాస్త్రములు కూడా చదువు అన్నారు. అందుచేత చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లా వీరు రాశారు. శుక్రయజుర్వేదంలో ఉవ్వటుడు మహీధరుడు అని ఇద్దరు రాశారు. ఇంకా మిగిలిన వేదాలకు ఎక్కువగా వ్రాసినట్టుగా ఇక్కడ కనపడదు. మా ప్రాచీనమైన పరంపరలో మేమైతే మాత్రం సాయనుడి పేరు ఎత్తాం, విద్యారణ్యులు వారు అంటాం. వస్తుత ఆయన మాధవాచార్యులుగా గృహస్థాశ్రమంలో రాశాడు దీన్ని, తర్వాత విద్యారణ్యుడు అని పేరు వచ్చింది. ఈ విద్యారణ్య స్వామి వారు నాలుగు వేదాలకు కూడా భాష్యాలు రాశారు మనకు దొరికే శాఖల్లో. కొన్ని శాఖలకు లేదు భాష్యం. ఇంకా గట్టిగా మాట్లాడితే యజుర్వేదంలో ఈ నారాయణం నాలుగు రకాల పాఠాల్లో ఉందిట. ద్రవిడ దేశ పాఠం వేరు, కర్ణాటక దేశ పాఠం వేరు, ఆంధ్రదేశ పాఠం వేరు, ఇంకోటి ఏదో కూడా చెప్పారు అక్కడ. ఈ నాలుగు ప్రమాణములా అప్రమాణములా పాఠాల్లో అక్షరాలు భేదాలు ఉన్నాయి, మంత్రాలు భేదాలు ఉన్నాయి, పూర్వోత్తరాలు భేదాలు ఉన్నాయి, ఇవన్నీ అంటే అని చెప్పి అన్ని నాలుగు ప్రమాణమే అవుతాయి ఇందుకో ఈ కారణం చేత అని చెప్పి రాస్తూ ఈయన రాసినటువంటిది ద్రావిడ పాఠానికి వ్యాఖ్యానం రాశారు విద్యారణ్యులు, ఆంధ్రపాఠానికి లేదు. ఈ ఆంధ్రపాఠానికి ఆ వాటినే ఇందులో చేరుస్తూ ఆయన రాయినటువంటి మంత్రములు ఇందులో కొన్ని ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఎవరో రాశారు అజ్ఞాత కర్తృకంగా. ఈ భాష్యములలో ఆంగ్లేయులు కూడా చాలామంది రాశారు. అక్కడ ధియాధియాత్వాధ్యాసు అనేదో ఉంది ఓ వాక్యం. చేప అగ్నిహోత్రుడు దేవతల నుండి దాక్కున్నాడు, ఎక్కడికో దాక్కుంటే వాడిని వెతకడం ప్రారంభించారు. లోకంలో సహజమే కదా, కావలసిన మనిషిని వెతుకుతారు. వెడితే ఓ చేప అందిట అక్కడ అగ్నిదేవుడు నీళ్ళల్లో దాక్కున్నాడు. ఈ చేప వచ్చి ఇక్కడ ఉన్నాడయ్యా అని చూపించింది దేవతలకు. అతను ఇక్కడ ఉన్నాడని సూచించింది సంకేతం. సంకేతమే కాదు, చెప్పింది ఏదో చెప్పింది. ఆ చెప్పేటప్పటికి వాడు అగ్నిహోత్రుడిని పట్టుకున్నారు. తమ శపధియాధియాత్వాధ్యాసు అని ఆ అగ్నిహోత్రుడు ఈ చేపను శపించాడు. నిన్ను బుద్ధిపురస్సరంగా అనేక ఉపాయములతో అనేక బుద్ధులతో, అంటే ఏమిటి, ఒకడు గేలం వేస్తాడు,
చూస్తూ ఉంటారు మీరు పల్లెటూళ్ళలో. ఒకడు వల వేస్తాడు, ఒకడు బట్ట పెట్టి పట్టుకుంటాడు, ఇంకొకడు ఇంకో ఏదో అక్కడ అడ్డం కట్టేసేసి ఈ నీటిని అంతనే అటుకేసి పంపింపచేసి ఆ చివరిని ఆ వల తీసుకొస్తే వాడికి వస్తాయి. ఇలా ఏవో రకరకాలైన ఉపాయాలతో నన్ను చంపుతూ ఉంటారు, నన్ను దేవతలకు అప్పగించేసావు కనుక అని చెప్పి ఆయన శపించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ధియా అనే శబ్దానికి ఒక ఫారిన్ ద్వారా సూక్తము అని అర్థం రాశాట. ఎక్కడో ఒక చోట్ల సూక్తం అనే అర్థం ఉంది ఈ ధీ శబ్దానికి. బుద్ధి చేత గ్రహించేది కనుక, బుద్ధి చేత మరిచిపోతే ఆ సూక్తం రాదు కదా, అందుకని అక్కడ సూక్తం అని అర్థం ఉన్నది, ఇక్కడ సూక్తం అని అర్థం రాశాట. ఎలా ఉపపన్నం అవుతుంది అది? ఇట్లా ఎక్కడ ప్రసక్తమైనటువంటి అర్థాన్ని చెప్పాలో దాని ప్రకారంగా విద్యారణ్య స్వామి వారు భాష్యం రాశారు కాబట్టి అది ప్రసిద్ధమైంది. ఆ విద్యారణ్యుడు రాసినటువంటి తాత్పర్యం ఏదో తెలియకుండా అక్కడ రాసిన అర్థాన్ని రాసేస్తూ వచ్చారు. దాంతో అందులో ఏముందో తెలియదు, వీరేం రాశారో తెలియదు. ఈ రెండూ తెలియడానికి పండితుడైనటువంటి వాడు చూస్తే వాడికి అక్కర్లేదు, పామరుడైన వాడికి ఏవీ తెలియవు కనుక ఏదో వేదార్థం అనుకుని స్వీకరిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ప్రామాణికమైనటువంటిది విద్యారణ్య భాష్యం చూస్తే ఇంచుమించుగా దాని పూర్ణ అర్థం తెలుసుకోవచ్చు. అక్కడ కూడా పూర్ణ అనే శబ్దానికి ప్రతి వేద శాఖకు కూడా 5 కల్పములు ఉన్నాయి అని చెబుతారు. వేదే వేదే పంచకల్పాహ అని. ఆ పంచకల్పములు అనంటే ఇప్పుడు మామూలుగా మనం చదివేటటువంటి విద్యారణ్య భాష్యం మన షడంగములు అని ఈ పద్ధతిలో చదివేవి యజ్ఞమునకు సంబంధించిన కల్పాలు. ఇది కాకుండా ఏదో నక్షత్ర కల్పమని ఇలా ఏవో చాలా కల్పాలు ఉన్నాయి. ఆ కల్పములు మనకి వాళ్ళు దొరకటం లేదు. మీరు ఎవరైనా ప్రయోజనం సంపాదించగలిగితే జర్మనీ దేశంలో లైబ్రరీలలో ఉన్నాయి ఇవి. ఈ కల్పములు అన్నీ ఈ 1131 శాఖ వేదములు కూడా లిఖిత ప్రతులుగా అక్కడ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాట నేను చూసించింది కాదు. ఈ నక్షత్ర కల్పమైనా కనీసం సంపాదించాలి అనే ఉద్దేశంతో సాంగత్రివేదాచార్య తంగిరాల బాలంగాధర శాస్త్రి గారు ప్రయత్నం చేశారు. అప్పట్లో అక్కడ లైబ్రేరియన్ను ఆంధ్రుడు, అంటే 10,000 రూపాయలు అవుతుందండి, వీటిని ఫోటోస్టాట్స్ తీసి జాగ్రత్తగా మీకు పంపిస్తాము అని చెప్పారట. 10,000 రూపాయలు ఆనాటి కాలంలో చాలా బరువైనటువంటి ఐశ్వర్యమైన కారణం చేత తెప్పించలేకపోయాను అని చెప్పారు వారు. తర్వాత నాకు కొంచెం ప్రాజ్ఞత వచ్చిన తర్వాత ఈ విషయం వారి దగ్గర విని 10,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టగలమండి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ ఆంధ్రుడు అనేటువంటి లైబ్రరీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇండియా వచ్చేసాడు. దాంతో వాళ్ళతో మళ్ళీ కాంట్రాక్ట్స్ ఏం చేయాలో తెలియలేదు. ఆ శాఖలను వాటిని తీసుకొస్తే ఈ వేదార్థం అనేటటువంటిది ఇంకా బాగా మనకి తెలిసే అవకాశం ఉన్నది. ఒక్క మంత్రానికి దాంట్లో అర్థం ఒకటి చెబుతాను. నక్షత్ర కల్పములు ఇప్పుడు ఇషయత్వాన్ని ప్రారంభించారు కదా, వాక్యానికి ఆ శిరస్సు ఏదవుతుంది ఎప్పుడు కూడాను ప్రధానభూతమైనది. శరీరానికి శిరస్సు ప్రధానం, చేయి నరికేస్తే బతుకుతాడు, కాలు నరికేస్తే బతుకుతాడు, ఇంకా ఏవైనా కొన్ని అవయవాలు తీసేస్తే బతుకుతాడు, కానీ శిరస్సు తీసేస్తే మాత్రం సన్నగా ఉన్న ఈ కంఠం కాస్త కోసేస్తే బతకడం అనే ప్రశ్న లేదు. ఇది లోకంలో అందరికీ తెలుసు. వాక్యానికి శిరస్సు ఏమిటి అని అన్నప్పుడు నిరుక్త శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పినటువంటిది క్రియాపదము అని చెప్పారు. ఇషే అంటే అన్నాయ అని వ్యాఖ్యానం, త్వా అంటే నిన్ను అని అర్థం. అన్నం కోసం నిన్ను ఏం చేయాలి, ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా. అంటే ఈ వైతాన కల్ప సూత్ర ప్రకారం ఆ శాఖను కొయ్యాలి. ప్రాచీముది చీమాహరతి అని అందులో వేదంలో ఉన్నాయి కాబట్టి విషయత్వర్జేత్వేది శాఖామాచ్ఛిన్నత్తి అని సూత్రకారులు స్పష్టం చేశారు. ఈ చినద్మి అంటే నిన్ను ఛేదిస్తున్నాను అనే అర్థాన్ని చెప్పే పదం లేదు ఇక్కడ. ఎందుకు లేదు, వేదంలోనే అసంపూర్ణ వాక్యం ఎందుకు ఉంది అని అంటే ఈ విషయత్వ అనే పదము అనేక స్థలములలో వినియోగం ఉన్నది. బర్హిస్సును తీసుకోవడానికి కూడా ఈ మంత్రం వినియోగం. అక్కడ ఆదదే అని అన్వయం చేయాలి. ఈ ఇషేత నక్షత్ర కల్ప ప్రకారం బీజావాపం చేసేటప్పుడు వినియోగం చేయాలి. వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనం లోపల పోసేటప్పుడు ఇషేత్వ అని పోయాలి లేదా ఇషేత్వర్జేత్వ అని పోయాలి అని నక్షత్ర కల్పంలో చెప్పారట. అంటే ఈ చెప్పబడినటువంటి మంత్రానికి చాలా కర్మలలో వినియోగం ఉన్నది కనుక దీనికి క్రియాపదం అప్పటికప్పుడు ఏది చేస్తే దానికి అధ్యాహారం తెచ్చుకోండి ఆయన, ఇదే మంత్రము అని వేదం చెప్పింది మనకి. ఇది ఒక ఉదాహరణ. వీరిందులో వ్యాఖ్యానం శాఖాచ్ఛేదనం కోసమనే వ్యాఖ్యానం చేసేట్టే పెడతారు. అంటే యజ్ఞకల్పాలను అనుసరించే వ్యాఖ్యానం చేశారు విద్యారణ్య స్వామి. అవి ప్రధానభూతమైనవి కనుక మిగిలిన వాటికంటే.
ఇక్కడ ఇంకొక మంత్రం ఉన్నది, విమాన ఏష దివో మధ్యాస్తే ఆప ప్రివాన్ రోదసి అంతరిక్షం స విశ్వాచి రభిచిష్టే ఘృతాచీరంతరా పూర్వమపరంచ కేతుం అని ఉంది. ఇవాళ విమానాలు నడుస్తున్నాయి. ఈ మంత్రం యజ్ఞంలో వినియోగం ఎక్కడ? వైతానిక కల్పం అంటే యజ్ఞకల్పానికి సంబంధించి అని అంటే, యజ్ఞంలో ఒక శాల నిర్మాణం చేసి విమానంలాగా చక్కగా ఏర్పాటు చేశామయ్యా అని చెప్పేటటువంటి మంత్రం. ఇక్కడికి న్యాయంగా చెప్పాలంటే ఈ మంత్రార్థం పరిపూర్ణముగా సమన్వయం పొందదు. ఏదో అర్థం పొందుతుంది, చాలా వరకు కుదురుతుంది, కానీ కొన్ని కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. నాక్షత్ర కల్ప ప్రకారం అయితే ఈ మంత్రార్థం పరిపూర్ణంగా సరిపోతుంది. అక్కడ వారు ఏం చెప్పారట, విమానం ఎదుగోనయ్యా అని చూపిస్తున్నారు. విమాన ఏషహ నీకే తెలుస్తుంది కదా, మంత్రం చదివేస్తే అర్థం తెలియదు కానీ విభాగం చేసి చెప్పేస్తే అర్థం తెలుస్తుంది. విమాన ఏషహ దివహ మధ్యే ఆస్తే, దివహ అంటే అంతరిక్షం ఆకాశం మధ్యలో ఉంటూ ఉన్నది. ఇది ఎట్లాంటిది అని వివరణ తీసుకున్నప్పుడు ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం, రోదసి అనే శబ్దానికి జావా పృథువులు అర్థం, అంటే ద్యులోకము పృథివీలోకము, మధ్యలో అంతరిక్ష శబ్దం కూడా ఉన్నది. ఆపప్రివాన్ రోదసి అంతరిక్షం ఆపప్రివాన్ వ్యాపించేటటువంటిది అని, ఆపులు వ్యాప్తం, మొత్తం భూమి దగ్గర నుంచి బయలుదేరితే అంతరిక్షంలో ఎక్కడికి కావాలంటే ద్యులోకంలోకి కావాలంటే ద్యులోకంలోకి వెళ్ళేటటువంటి విమానం. ఇది యజ్ఞంలో ఎలా సంబంధిస్తుంది అని అంటే, యజ్ఞశాల రూపంలో ఇక్కడ ఉన్నది, ఇక్కడి నుంచి స్వర్గంలోకి యజమానుడు వెళ్ళేటప్పుడు ఇది విమాన స్వరూపంలో అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి స్వర్గలోకంలోకి తీసుకువెడుతుంది అని అర్థం చెబుతాం. ఇప్పుడు మూడు లోకాలు వ్యాపించింది, ఇక్కడ అన్వయించదు అని చెప్పటం లేదు, కొంచెం క్లేశంగా అన్వయిస్తోంది. మామూలుగా విమానం అయితే ఇప్పుడు మన వాళ్ళు కనిపెట్టినటువంటి విమానాల మాట ఎట్లా అట్టే పెట్టి, పూర్వంలో ఉండే పుష్పక విమానాలతో భూలోకంలోంచి అంతరిక్ష లోకంలోంచి స్వర్గలోకం దాకా కూడా వెళ్ళేటటువంటి స్వరూపాలే కదా. బాగుంది, అంతవరకు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుత విషయం కూడా అది కాదు, ఒకే విమానాన్ని గురించి చెప్పింది. స విశ్వాచి, విశ్వాచి విశ్వం అంచది గచ్చది, ఎక్కడికి కావాలంటే అక్కడికి పెడుతుంది, సర్వ ప్రదేశములకు పెడుతుంది, అది కూడా ఇబ్బంది లేదు. ఘృతాచి అని ఉంది, ఘృతాచి అనే శబ్దానికి ఘృతేన అంచతి నేతో నడుస్తుంది అని చెప్తారు మీతో చెబితే, అంతే కదా అర్థం. అంతే, ఘృత శబ్దానికి నెయ్యి అర్థం కాదు. ఘృత శబ్దమునకు క్షరణము అంటే పాకేటటువంటి తీరులో కరిగిన నెయ్యి, కరిగిన కొబ్బరి నూనె ఇలాంటివి ఇలా పోసేస్తే పళ్ళంలో కలలలలా పాకుతూ ఉంటాయి కాబట్టి అది ఘృతము అని పేరు. నెయ్యి ఒకటే కాదు, ఏదైనా అంతే, నెయ్యికి వచ్చే అర్థం వచ్చే పదంగా మరొక చోట్ల ఉంది వ్యాఖ్యానం, అదల్లా అట్టే పెడదాం. ఇది ఘృతముతో నడుస్తోంది అన్నారు. ఈ ఘృతం అంటే ఏమిటి అని అంటే మళ్ళీ విచారణ చేయాలి. చెయ్యాలి అని అంటే మరొక చోట ప్రశ్నలు పరంపరలో మనువు గారు భూమి నుండి ఒక పదార్థాన్ని కోరాలి యజ్ఞానికి ఉపయోగించేది అని అనుకున్నట్ట, ఎవరు తీస్తారు భూమిలోంచి అన్నారు. శక్యం కాదు ఎవరికి, వస్తే మిత్రాభరుణులు వచ్చి ఆ పదార్థాన్ని తీసేటటువంటి శక్తి కలిగిన దానిని మేము తీసుకొస్తామన్నారు. దాని పేరు ఎడా అంటే గోవు, ఆ గోవుకి ఘృతపది అని పేరు. అది ఎక్కడ పెడితే అక్కడ ఘృతం వస్తుందట, అది భూమిలోంచి వస్తుందని కొంతమంది చెబుతారు, ఆ డెక్కల్లోంచి కారుతుందని కొంతమంది చెబుతారు, వ్యవసాయ క్షేత్రంలో ఎడ్లతో దున్నినట్లయితే పంట బాగా పండుతుంది అని చెప్పడానికి దీన్ని అక్కడ ఉదాహరణగా చెబుతారు. ఆ విచారణ ఇప్పుడు వద్దు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, భూమిలోంచి వచ్చేటటువంటి ఘృతాన్ని మేము నీకు అందిస్తాము అన్నారు. సరే, అక్కడ ఆవే ఆ ఎడా స్వరూపంలో వచ్చింది కనుక దాన్ని ఎడాహ్వానము అని వేదంలో ఆ యజ్ఞాల్లో చేస్తారు. ఈ మంత్రానికి అర్థంగా అక్కడ చెప్పేటప్పుడు భూమి లోపల ఉండే ఘృతము ఏదైతే ఉన్నదో దానితో విమానం నడుస్తుంది అని తేల్చారు నాక్షత్ర కల్పానుసారంగా. ఈ ఘృతమును పైకి తీయడం ఎట్లాగా అనంటే, గోవును సంచరింప చేస్తే అది లోపల ఆయిల్ ఎక్కడుందో చూపిస్తుందిట, దట్ ఈస్ పెట్రోల్. పెట్రోల్ పేరుకోదు, ఇప్పుడు పరచగానే ఉంటుంది. ఘృతం అంటే అదే అర్థము అని ఇప్పుడు చెప్పి చూపించాను మీకు. ఘృ క్షరణ దీప్త్యోహో అని అర్థం, ధాతు క్షరణం కలిగినటువంటి పదార్థానికి ఘృతమని పారేటువంటిది. ఆ పారేటటువంటి భూమిలో ఉన్నటువంటి ఘృతమును తీసుకుని విమానానికి నడకకు సాధనముగా ఇంధనంగా వినియోగించింది అని ఇక్కడ వేదంలో మంత్రంలో చెప్పింది. ఇలాంటివన్నీ రహస్యాలు నాక్షత్ర కల్పంలో ఉన్నాయి. వాటిని కూడా తీసుకువస్తే వేదంలో ఉంటూ ఉండేటటువంటి ప్రయోజనములను ఇంకా లోకానికి బాగా చూపించవచ్చు.
ఆ మంత్రముల యొక్క అర్థాన్ని చూస్తే పెట్రోల్ ఎక్కడ ఉన్నది లేదు అనేది పరిశీలన చేయటానికి మన వాళ్ళు చేసే ప్రయత్నమంతా అక్కరలేకుండగా గోవు యొక్క నడకతో తెలుస్తుంది అని ఉన్నది అక్కడ. మరి గోవు ఎలా నడుస్తుందో మనకి తెలియదు. గో అనే శబ్దానికి అర్థం గచ్చతి అని, నడుస్తుంది అని అర్థం. మనమందరం నడుస్తున్నాం కానీ మనందరినీ గోవులు అంటలేదు, ఆవును మాత్రమే అంటున్నారు. అంటే అది నడిచే నడకలో ఒక ప్రత్యేకత ఉన్నది కనుక దాన్ని గోహ అన్నారు. ఆ ప్రత్యేకత ఏదో మనం కనుక గమనించగలిగితే దాన్ని ఒకసారి నడిపించేస్తే ఇక్కడ పెట్రోల్ ఉంది ఇక్కడ పెట్రోల్ లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. ఇట్లాంటి రహస్యాలు చాలా ఉన్నాయి. సముద్ర మధ్యంలో టాకా అని ఒకటి తవ్వారు అక్కడ, అందులోంచి తీయ కొబ్బరి నీళ్ళులా ఉన్నాయి ఇవి. నేను తాగాను సముద్రానికి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతే అక్కడ గట్టు, ఆ గట్టు మీద ఈ టాకాను. ఏమిటయ్యా ఇదంటే, ఎదురు కాళ్ళతో పుట్టినటువంటి వాడిని నడిపిస్తే అక్కడ ఆ ప్రదేశంలో మంచి తీయని నీరుంది అని తెలుస్తుందట. పూనాలో ఆ విషయం చెప్పారు. ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఉంటుంది ఆ విశేషం. ఉదగయన పూర్వపక్ష పుణ్యాహేషు కార్యాణి అని ఒక సూత్రం విధించారు. ఏ ధర్మకార్యం చెయ్యాలన్నా మంచి కార్యం చెయ్యాలన్నా ఉదగయనం కావాలి, అంటే ఉత్తరాయణం కావాలి, పూర్వపక్షం కావాలి, శుక్లపక్షంలోనే చెయ్యాలి, పుణ్యాహము కావాలి. ఏది పుణ్యాహం ఎవరు నిర్ణయించేది అంటే, వేదంలో ఒక 2 పక్షాలు స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. పుణ్యాహవాచనం చేసేవాళ్ళు కూడా ఈ మంత్రాలు చెబుతూ ఉంటారు. పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపభుజం అని ప్రారంభించి, అదేమిటి అక్కడ భాష్యకారులు కూడా చెప్పింది ఏమిటంటే, జ్యోతిషాస్త్ర ప్రకారం ఏ కర్మ ఏ నక్షత్రం నాడు చెయ్యాలో ఆ నక్షత్రం నాడు తెల్లారగట్లే 5 గంటలకు 4 గంటలకు లేచేసి ఉషక్క ఉపవ్యుష అని ఉంది అక్కడ. సూర్యోదయానికి ముందు 5 ఘడియలు ఉషక్కారం. పంచపంచ అంటే 2 ఐదులు రాయండి, 2 ఐదులు రాస్తే ఏమవుతుంది అంటే, క్రితం సూర్యోదయం మొదలుకొని ఇప్పటికీ 55 ఘడియలు గడిస్తే మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు మధ్యలో ఉంటూ ఉండేటటువంటి రోజుకి 60 ఘడియలు చివరి 5 ఘడియలు ఉషక్కారము. దానికి సమీపంలో అంటే ఇంకొక గడియో ఎంతో వెనక్కి వెళ్ళండి, అప్పుడు లేచేసి ఆ మనకు నక్షత్రం ఆకాశంలో, ఈ 27 నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి, ఆ నక్షత్రం ఆకాశం మీద ఎక్కడ ఉందో చూడమన్నారు. తూర్పు నుంచి ప్రారంభించి ఆకాశంలోకి అక్కడ దాకానో ఇక్కడ దాకానో వచ్చింది. తద్భట్ కురుపీతోపభుజం బుర్రలో పెట్టుకోవాలి. యథా వై సూర్య ఉదేతి, సూర్యుడు ఉదయించాడు తెల్లవారేటప్పటికి ఆ నక్షత్రం ఎక్కడ కనపడిందో ఆ ప్రదేశం వరకు కూడా ఇది పుణ్యాహం. పుణ్యాహం అప్పుడు చేసేసేయండి, ఏ పని చేసినా పుణ్యాహ ఏవ కురుతే. పుణ్యాహవాచనంలో చెప్పే వాక్యాలు వీడి అర్థం ఏమిటో ఎవరికి తెలియదు. అంటే ఖగోళం మీద అంత పట్టు ఉంది, ఖగోళం మీద పట్టు ఉండాలని వేదం సూచిస్తోంది, ఉంది కాదు ఉండాలని సూచిస్తోంది. అది ఎప్పుడు వస్తుంది, అది దాన్ని ఆ సమయాన్ని గుర్తించి చేసేటువంటి ప్రక్రియలు అప్పుడు నడిచినట్లేగా నడిచిన వేదంలో చెప్పిన ముహూర్త పుణ్యకాలం అంటే ఇది. ఇది ఒకటి. ఇంకొక చోట్ల కృత్తిగా ప్రథమం, విశాఖే ఉత్తమం, ఇవి దేవనక్షత్రాలు. అనురాధాప్రథమం, అపభరణీరుత్తమం, అనురాధ మొదలుకొని భరణి వరకు యమనక్షత్రాలు, దేవనక్షత్రాల్లో చేసేసేయండి పుణ్యకార్యాలు అన్నారు. అది పోయింది. ఇప్పుడు జ్యోతిషాస్త్రంలో ఈ 2 పక్షాలు కూడా లేవు. ఇక 3వ పక్షం ఏమిటి అనంటే, బ్రాహ్మణో వా అష్టావింశో నక్షత్రాణం అని ఉన్నది. బ్రాహ్మణుడు 28వ నక్షత్రం అయ్యా అన్నారు. అక్కడ భాష్యకారులు రాస్తారు, బ్రాహ్మణుడైనటువంటి వాడు వేదం చదువుకున్నాడు కనుక ఆ వేదం చదువుకున్న వాడి నోట్లోంచి ఇవాళ పుణ్యాహం అని అంటే అది పుణ్యాహమే అవుతుంది. కనుకనే ఇదానీమపి శుభకర్మసు పుణ్యాహం వాచయంతి అని చెప్పి రాస్తారు అక్కడ. ఓం పుణ్యాహం భవంతో బ్రవంతో అని యజమాని అడుగుతాడు. ఆ వేద పండితులందరూ ఆ మంత్రాలను అన్ని చెప్పి 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 ఉండి వెంటనే ఓం పుణ్యాహం అని అంటారట. అనేటప్పటికీ అది పుణ్యాహమే అవుతుంది, ఏకవింశతి మహాదోషాలు పోతాయి ఆ సుముహూర్తంలో అని చెప్పి పుణ్యాహవాచనం చేయిస్తున్నారు అని 3వ పక్షం చేయిస్తున్నారు. జ్యోతిషాస్త్ర సభలో అడిగానయ్యా, ఈ 2 పక్షాలు ఇందులో చెప్పారు ఈ పుణ్యాహాన్ని పట్టుకోవడం, మీరు ఎవరైనా మీ జ్యోతిష గ్రంథాల్లో ఉందా అని, లేదు అని చెప్పారు సమాధానం 250 మంది జ్యోతిష్కులండి. ఇట్లా వేదము యొక్క అర్థాన్ని నిర్ణయించుకోవాలి అని అంటే చాలా క్లేశపడాలి. యజ్ఞోపయోగి అయినటువంటి రీతిలో విద్యారణ్యస్వామి వారు రాశారు, మిగిలిన వారు రాశారు, కానీ ఈ షడంగ అవిరోధముగా రాయలేదు. కాబట్టి విద్యారణ్య భాష్యానికి ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు. ఇది వాటి స్వరూపం. ఆ భాష్యకారుడు చెప్పిందే అర్థం అవ్వడానికి నానా ఇబ్బంది పడుతున్నాం. 6.5 సంవత్సరాలు 6 మాసాలకు పరీక్ష చొప్పున పెట్టి నడిపిస్తే అది తయారవుతోంది. కనుక
వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అనేది పరమేశ్వరుడు యొక్క, గురువుల యొక్క, ఆ ఋషీశ్వరుల యొక్క అనుగ్రహం చేత మనకి తెలిసేది తప్ప, మనం ఏదో అందులో ప్రవేశించేసి అందులో వాక్యం చూసి అర్థం చెప్పేస్తాము అనంటే అది సరిపడేది కాదు. ఇది దాని తత్వం. అంటే మంత్రానికి ఉదాహరణతో పాటు అంటే ఆ మంత్రం యొక్క అర్థాన్ని ఎలా వివరించాలో, ఆ అర్థాన్ని సరిగ్గా వివరించలేని పక్షంలో అర్థం ఏ విధంగా మారిపోతుందో కూడా చాలా ఉదాహరణతో చక్కగా స్పష్టంగా వివరించారు. అందుకే విద్యారణ్య భాష్యము ప్రామాణికమైనటువంటిది అయినప్పటికీ కూడా ఇంకా లౌకికంగా ఎంతోమంది భాష్యాలు రాస్తున్నా, విదేశీయులు రాస్తున్నా కూడా ప్రధానంగా తీసుకోవలసినటువంటి విద్యారణ్య భాష్యాన్ని మాత్రమే గ్రహించి ఇప్పుడు వేదానికి అర్థాలు తెలుసుకోవడం ఉత్తమమైనటువంటి మార్గము అని చెప్పి స్పష్టం చేశారు గురువుగారు. ధన్యవాదాలు.